వచ్చి యుద్ధం చెయ్యి నాతో. ఇప్పుడు నీ ముందుకి ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడొచ్చాడు. భయంతో అడుగులు పడడం లేదా? వినాశకాలే విపరీత బుద్ధి, మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇలాగే అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నీవు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకో. నా ముందుకు వచ్చి క్షమాపణలు కోరుకో జలంధర. క్షమాపణ? నేను జలంధరుణ్ణి, సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. ఎవరి మాట వినను, పాటించను నీ నియమాలు, ఒప్పుకోను నీ పద్ధతులు. నేనే అసలైన దేవుణ్ణి, నా నియమాలను మార్చను. మహాబలి కాపాడండి. బృందా, బృందా, నీకే అపాయం జరగనివ్వను. ఇదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం విను. రా, వచ్చి నాతో యుద్ధం చేయి, నాపై విజయం సాధించు. అప్పుడు దేవతలకు ఆదేశాలిచ్చే అధికారం వస్తుంది. రా, యుద్ధం చేస్తాను, తప్పక చేస్తాను. నిన్ను ఓడించు చూపిస్తాను శివ. అజేయుణ్ణి నేను. వద్దు మహాబలి, అంత పని మాత్రం చేయకండి. శివుడితో తమరు యుద్ధం చేయకూడదు. బృందా, వినపడలేదా నీకు? శివుడు సవాలు చేశాడు నన్ను, యుద్ధానికి కవ్విస్తున్నాడు. తన సవాలుని అంగీకరిస్తాను, తనతో యుద్ధం చేస్తాను. నేను బలహీనుణ్ణి కాను, సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి. మహాబలి, తమరు అసుర గురువు శుక్రాచార్యుడి మాటలు ఎందుకు మర్చిపోతున్నారు? వెళ్ళు జలంధర, ఒక్క మాట గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా సరే నువ్వు మహాదేవుడి దగ్గరికి, కైలాసానికి వెళ్ళొద్దు. మహాదేవుడితో తలపడితే వారి చేతుల్లో నువ్వు అంతమైపోతావు జలంధర. తమరు మహాదేవుడి ముందుకు వెళ్ళకూడదు. నా భయం ఒక్కటే, మీరెక్కడికి వెళ్ళకూడదు. భయమా? భయమా? నీ భయానికి ఎలాంటి కారణము లేదు బృందా. నీవు గుర్తుంచుకో, నీ భర్తను నేను. నీవు జీవించి ఉన్నంత వరకు నన్నెవరూ వధించే ప్రసక్తే లేదు కదా. ఓడించి చూపిస్తానా శివుణ్ణి, యుద్ధంలో సర్వనాశనం చేస్తాను. ఏక ఛత్రాధిపత్యం అంటే ఏమిటో చూపిస్తాను. ఈ లోకాల్లో సర్వశ్రేష్ఠ జలంధరుడే అజేయుడు, నీవే నా శక్తి రూపానివి. అందువలన బృందా, నీవు జీవించి ఉన్నంత వరకు ఎవరికి నేను భయపడను. ప్రపంచాన్ని జయించి చూపించాలనుకున్నాను, కాని నీవే అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరికి వెళదామనే సలహా ఇచ్చావు. నీవు మళ్ళీ ఆ అసురేశ్వరి బృందగా మారాలి. నీవే ఈ సర్వశ్రేష్ఠుణ్ణి విజేతగా మార్చావు. బృందా, నీలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలుపో. నీవే నాకు బలం కావాలి, బలహీనత కాకూడదు. నేను వెళ్ళడం అనివార్యం, అందుకే నాకు అస్త్రాలిచ్చి వేడుకోలు పలుకో. నాకు భయం ఉండొచ్చు, కానీ తమరిలో ప్రేరణ నేనే కదా. తమరికి బలహీనతగా మారకూడదు. నేను తమరి విజయానికి ప్రేరణగా ఉంటాను స్వామి మహాబలి. తమరే లోకాలిక భగవంతుడు. విజయోస్తు మహాబలి. భగవానుడు సర్వశ్రేష్ఠ జలంధరుడికి అపజయమనే ప్రసక్తి ఉండదు బృందా. నేను విజయం సాధించి వచ్చే వరకు నా కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉండు. నువ్వు ఎప్పుడైనా సరే మహాదేవుడు కైలాసం దగ్గరికి వెళ్ళవద్దు, లేకపోతే నీ మృత్యుదేవత ఆలింగనం చేసుకుంటుంది జలంధారా.
నేను దేన్నైనా ఎదిరించగలను బృందా. యుద్ధం చేస్తాను నేను. అపజయం అనేది లేదు నాకు. నువ్వు వారికి ఎప్పుడు దూరంగా ఉంటావు. నేను తనని వదిలిపెట్టాను. ఆ దూరమే నిన్ను కాపాడు. యుద్ధం చేసి తీరు. ఆ దూరమే నిన్ను మరణానికి దూరంగా ఉంచుతుంది. జనతరా పోయారు మా స్వామి మహాబలి. బహుశా కైలాసం వెళ్లాలనే వారి నిర్ణయం మార్చుకున్నట్టున్నారు. నేను కోరుకునేది కూడా అదే. వారు కైలాసానికి వెళ్ళకూడదు. బృందా, నేనిప్పుడు వెళ్ళక తప్పదు. అయితే వెళ్ళడానికి ముందు అభేద్యమైన రక్షణ కవచం నిర్మించవలసి ఉంది. దానివల్ల నీవు ఈ భవనము సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు నీకు ఈ భవనానికి ఏ సమస్య ఉండదు. నీవు సురక్షితంగా ఉన్నంత కాలము నేను సురక్షితంగా ఉంటాను. అవును మహాబలి, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మా స్వామి మహాబలికి ఏ సమస్య ఉండదు. అయినా నాలో ఎందుకింత ఆందోళన కలుగుతోంది? ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు ఎంత ప్రమాదాన్నైనా ఎదిరించగలడు. మహాదేవా, వస్తున్నాను నేను. మహాదేవుడు ఇంకా జలంధరుల మధ్య ఆరంభం కాబోతున్న యుద్ధము మహావినాశనమైనది. అన్ని చోట్ల విధ్వంసానికి కారణమవుతుంది. దాని ఫలితంగా సకల ప్రాణులకు అపారమైన బాధ కలుగుతుంది. అంతేకాక ఆ కుటిల జలంధరుణ్ణి అంతం చేయడానికి ఈ యుద్ధము జరగక తప్పదు దేవి. శివా, కైలాసంలో నివసించే శివ, బయటికి రా, బయటికి రా. నేను వచ్చాను. నన్ను యుద్ధానికి కవ్వించావుగా. రా, బయటికి రా, నాతో యుద్ధం చేయి. మహాదేవుడి ఆగ్రహాన్ని ఇప్పుడు ఎవ్వరూ అడ్డుకోలేరు. తండ్రి గారు ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారంటే వారి క్రోధం అగ్ని పర్వతంలా పేలుతుందని అర్థం. మహాదేవుడి ఏకాగ్రత, వారి తీక్షణ దృష్టి సూచిస్తున్నది ఒక్కటే సత్యం. వారి క్రోధం ఆ దుష్టుణ్ణి సంహరించనుందని. బయటకు రా శివా, వచ్చి యుద్ధం చేయి నాతో. ఇప్పుడు నీ ముందుకి ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడు వచ్చాడు. భయంతో అడుగులు పడడం లేదా? వినాశకాలే విపరీత బుద్ధి, మూర్ఖత్వానికి పరాకాష్ట ఇలాగే ఉంటుంది. అహంకారం నిండిన ప్రవర్తనకి ఫలితం ఒక్కటే సర్వనాశనం. మహాబలవంతుడనే భ్రమతో మహాదేవుడితో యుద్ధం చేయటానికి వచ్చాడా మూర్ఖుడు. చూస్తుంటే ఒక ఎలుక సింహంతో యుద్ధం చేయటానికి గుహలోకి ప్రవేశించినట్టుంది. ఈ దూర్త జలంధరుడికి తన సమస్త దుష్కర్మల ఫలితం తప్పక లభిస్తుంది. ఏమైనది శివా, నీ ఉద్దేశం ప్రకారం నీ ఢమరుకం వినగానే నేను భయంతో గడగడ వణికిపోతాననే ఆలోచన చేశావా? అది చాలా తప్పు. నీవు నన్ను కవ్వించడము పెద్ద తప్పు. నీవు చేసే ప్రతి ఆలోచన అనుచితమే. అందుకే నిన్ను ఓడించడానికి నీ ముందుకే ఈ సర్వశ్రేష్ఠ జలంధర భగవానుడొచ్చాడు. నీ తప్పుని నా ఒప్పుగా మారుస్తాను. అదిప్పుడు మన యుద్ధంతోనే ఆరంభమవుతుంది, చివరికి నీ ఓటమితో అంతమవుతుంది.
తన మాటలు వింటున్న కొద్దీ మీకు ఆగ్రహం కట్టెలు కట్టుకొస్తుందనే నాకు అర్థమైంది. మనం ఎంతవరకు చేసిందంతా ఈ పరిస్థితి కల్పించటానికే చేశాము. జలంధరుణ్ణి ఇక్కడికి రప్పించడానికే చేశాము. ఇటువంటి సమయంలో తనని తనకి తండ్రి గారికి మధ్య మనం కలుగ చేసుకోవడం మంచి పని కాదన్నయ్య. మనం శాంతం వహించాలి. నీలా వృధా చేసుకోవడానికి నాకంత సమయం లేదు. మర్యాదగా బయటికి వస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా? నా మాటలకి భయపడిపోయినట్టున్నాడు జలంధరుడు. ప్రసన్నుడయ్యాడు. లేదు, వెళ్ళి మహాదేవుణ్ణి ఆపాల్సిందే, లేకపోతే అనర్థం జరుగుతుంది. ఆగండి మహాదేవా. నన్ను ఆపకండి నారాయణ. నాకు తెలుసు జలంధరుడు తమరి పట్ల అలాగే సృష్టి పట్ల చాలా పెద్ద అపరాధం చేశాడని. కానీ ఒక విషయం మరువకూడదు, అతడు జన్మించింది తమరి క్రోధాగ్ని నుండే మహాదేవ. తనలో తమరి క్రోధమనే అంధకారం ఉన్నట్టుగానే తనలో తమరి మంచితనపు ప్రకాశం కూడా ఉంటుంది. అవును మహాదేవా, మంచి చెడులనేవి అందరిలోనూ ఉంటాయి. కేవలం తనలోని మంచిని జాగృతం చేస్తే సరిపోతుంది. మహాదేవా, తమరు నాకొక చివరి అవకాశం ఇవ్వండి. నేను నచ్చ చెప్తే తను అర్థం చేసుకోవచ్చేమో కదా. ఇప్పుడు తమరికి జలంధరుడికి యుద్ధం జరిగితే తమరి విజయం తథ్యం. కానీ యుద్ధం జరిగిన తర్వాత సంభవించే పరిణామాలు అత్యంత భయంకరంగా ఉంటాయి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ. శంభో శంకర.